ఇవాళ బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి పెన్షన్స్ మీద ఇవాళ నేను బహిరంగంగా లేఖ రాయడం జరుగుతూ ఉంది. ఈ లేఖని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరాలని, ఇది ఓపెన్ లెటర్ టు సీఎం ఇవాళ రాస్తా ఉన్నాం. ఇది ఏంది అంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మేము పెన్షన్లు పెంచుతాం, డిసెంబర్ 4వ తారీఖుకి మేము అధికారంలోకి వస్తున్నాం, డిసెంబర్ 9వ తారీఖుకి మేము ప్రమాణ స్వీకారం చేయంగానే నేను పెన్షన్లు అన్నీ కూడా 2000 రూపాయల నుంచి 4000 రూపాయలకి పెంచుతానని, వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి 6000 రూపాయలకి పెంచుతానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఒక్కసారి వారి మేనిఫెస్టోలో చూపిస్తా ఉన్నాను. వచ్చిన మొదటి 100 రోజుల్లోనే డిసెంబర్ నెల నుంచే స్టార్ట్ చేస్తాం, అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ఇవాళ మర్చిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ తర్వాత ఇంకేమని చెప్పిండు, ఇవాళ కేసీఆర్ గారు కేవలం కుటుంబానికి ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తుర్రు, మేము అవ్వకిస్తాము తాతకిస్తాము, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మర్చిపోయినని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2000ని 4000కి చేసే దేవుని కేరక కానీ ఆ ఇచ్చే 2000 కూడా ఎగగొడతా ఉన్నాడు. ఇలా వాళ్ళు వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల్లో 3 నెలల పెన్షన్ ఎగరగొడతాను ఎవరైనా? ఇలా 3 నెలల పెన్షన్ ఇలా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా వచ్చిన డిసెంబర్ నెల పెన్షన్ ఎగరగొట్టిండు, మొన్న ఏప్రిల్ అండ్ మే నెల పెన్షన్ ఎగరగొట్టిండు. ఇది నిజం కాదా అయ్యా రేవంత్ రెడ్డి గారు? ఈ పెన్షన్ల మీద ఆధారపడి ఉన్న అవ్వాతాతలని, లక్షలాది మందిని బాధ పెట్టడము మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఉద్యోగాలకి, ఉద్యోగస్తులకి మేము ఫస్ట్గా జీతం వేస్తున్నామని, సంతోషం. కానీ ఇలా 1వ తారీఖు అవ్వాతాతలకి పెన్షన్ లేకపోవడం మీకు న్యాయం అనిపిస్తుందా? ఈ పెన్షన్ల మీద బతికే తాతలు కావచ్చు, అవ్వలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఎయిడ్స్ పేషెంట్స్ కావచ్చు, ఫైలేరియా పేషెంట్స్ కావచ్చు, డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, గీతా కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్స్ మీద బతుకుతున్నారు కదా, ఈ పెన్షన్స్ మీద ఆధారపడి ఉంటారు కదా, వాళ్ళకి మీరు పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అనేది ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 2004 నుంచి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఈ తాతల అవ్వల కోసం ఎంత చేసినాం అనేది ఇలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఇవాళ చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పెన్షన్ 200 రూపాయలు మాత్రమే ఉండే. ఆ 200 రూపాయల పెన్షన్ కేవలం తెలంగాణకి, తెలంగాణలో వీళ్ళు ఇచ్చే పెన్షన్, తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు ఇచ్చే పెన్షన్ 29,21,828 మందికి వీళ్ళు పెన్షన్ ఇచ్చేది. అంటే కేవలం వీళ్ళ బడ్జెట్ 10 సంవత్సరాల 5,558 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాటిచ్చినట్టు 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు
ఫస్ట్ రాగానే ఈ 200 రూపాయల పెన్షన్ని 1,116 రూపాయలు చేసిండ్రు. మళ్ళా సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఆ 1,116 రూపాయలని 2,116 రూపాయలు కేసీఆర్ గారు చేసింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. వీళ్ళ ఆనాడు కేవలం 29,21,828 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలా 44,82,254 మందికి ఇవాళ పెన్షన్లు మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ బడ్జెట్ కేవలం 5,558 కోట్లు మాత్రమే ఉండే, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 58,696 కోట్లు ఇవాళ ఉన్నది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. స్పష్టంగా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ, స్పష్టంగా దీని ద్వారా అవ్వాతాతల మీద ఉన్న ప్రేమ, ఒంటరి మహిళల మీద ఉన్న ప్రేమ, వితంతుల మీద ఉన్న ప్రేమ, ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ మీద ఉన్న ప్రేమ, ఇలా చేనేత కార్మికుల మీద ఉన్న ప్రేమ, బీడీ కార్మికులు ఉన్న ప్రేమ, ఇలా గీతా కార్మికులు ఉన్న ప్రేమ స్వయంగా ఇలా కనబడతా ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన 44,82,274 మంది పెన్షన్దారులని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు ఎందుకు పెంచుతలేరు? మీరు ఇచ్చిన 100 రోజుల హామీనే దాదాపు ఇప్పుడు 200 రోజులు కాబోతా ఉంది, ఇంకా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మీరు ఇలా ఫుల్ఫిల్ చేయలేదు. ఇలా మేము దీని గురించి అడిగితే ఆంబోతులు పడ్డట్టు మీద ఒకటే పడి బో 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 అని అరుస్తూ ఉన్నారు. అర్చుడు కాదు, మీరు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు పెంచకపోతే, మీరు అడగకపోతే, మీరు ఇయ్యకపోతే మేము మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ చేస్తారని మిమ్మల్ని నమ్మి అధికారంలో కూర్చోబెట్టారు కాబట్టి నేను దయచేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఇలా వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలని డిసెంబర్లో ఒకసారి క్లారిటీగా చెప్తా ఉన్నా, డిసెంబర్ నుంచి ఈ జూన్ మంత్ వరకు వాళ్ళకి మీరు పెన్షన్లు మొత్తం 2,000 రూపాయలతో పాటు వాళ్ళకి ఇస్తా అన్న అదనపు 2,000, 4,000 బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు కుటుంబానికి ఇద్దరికి ఇస్తా అన్నారు కదా, ఆ ఇద్దరికి ఆ బకాయిలని మొత్తం కూడా చెల్లించాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.